మీకు ఎక్కువ నచ్చే కొరియోగ్రఫీ ఎవరిది డీటెయిల్లో? కొరియోగ్రఫీయా? అలా అట్లా చెప్పలేం కదే. ఇప్పుడు మీరు ఒక అమ్మాయి అమ్మ ఉండి మీకు నలుగురు పిల్లల్లో ఎవరు చాలా ఇష్టం అట్లా చెప్పలేం కదా. సో వాళ్ళ కష్టం చూసి నేను ఎప్పుడు మీరు చూడండి దీలో నాది కూడా ఫాలో అప్ చేస్తే ఒక్కసారి కూడా నాది నెగిటివ్ కమెంట్ ఉండవు. ఎందుకంటే ఆ మనసు రాదు. ఇప్పుడు జనాలు అంటారు చాలా స్వీట్గా ఇస్తున్నారు. ఇప్పుడు టోటల్ వాళ్ళకి డిస్ అది చేసి ఏం చెప్తారు డిస్హార్టన్ చేసి వాళ్ళ గురించి తప్పు ఎక్కువ చెప్పి వాట్ యూ విల్ గెట్. అయితే నెక్స్ట్ టైం బాగా చేయండి ఇలా చెప్పారు మరీ అది బ్యాడ్గా చెప్పారు. ఈ రెండు క్వశ్చన్లు అడగొచ్చు లేదు తెలియదు నాకు, బట్ ఒక సాంగ్కి మీరు కొరియోగ్రఫీ చేస్తే అంటే మూవీకి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు? చెప్పారంటే అది ఎవరైనా చెప్తారా? అడగకూడదు అంటారు మరి అడుగుతారు. ఇది అస్సలు నేను చెప్పాను. ఇట్ డిపెండ్స్. ప్రొడక్షన్ అంటే బాగానే ఇస్తారు. లో బడ్జెట్ ఉంది మేడం మాది ఇట్లా. ఇప్పుడు నేను చెప్పలేను నేను ఇంతనే తీసుకుంటా. కొంతమంది మాస్టర్ ఏంటంటే వాళ్ళది ఫిక్స్డ్ ఉంటుంది, నాకు తెలియదు ఎంత ఉంటుంది బట్ ఫిక్స్డ్ ఉంటుంది. బట్ నాకు అట్లా ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ హౌస్. ఐ కాంట్ డిమాండ్ నా. ఐఎమ్ ఆల్సో అ స్ట్రగ్లర్ కొరియోగ్రాఫర్. ఎస్ ఐ హ్యావ్ డన్ గుడ్ మూవీస్. స్టిల్ ఐమ్ వర్కింగ్ యాజ్ అ స్ట్రగుల్ కొరియోగ్రాఫర్. ఎంత తీసుకుంటున్నారు జడ్జిగా? నాకే తెలీదు. పుకట్లు అయితే కూర్చోబెట్టారు కదా అక్కడ. మీకు పుకార్ వచ్చింది చెప్పండి కదా. లేదు మీరు ఒట్టిగా అయితే పోయి కూర్చొని జడ్జిమెంట్ చేయరు కదా. వస్తుంది పేమెంట్ రాకపోతే కూర్చుంట తెలీదు ఎంత వస్తుంది. తెలీదు అది చెప్పారు. ఎందుకు చెప్తారు? పేమెంట్ ఎవరైనా చెప్తారా?